దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు శ్రమల ధ్యానాంశములో 28వ ధ్యానాంశంలోనికి మనం వచ్చాం. ఇంకొక రోజు రేపటితో ఈ ధ్యానాంశాలు ముగుస్తున్నాయి. తర్వాత త్రిదిన మహోత్సవ కాలం, క్రీస్తు యొక్క శ్రమలను, మరణాన్ని, పునరుత్థానాన్ని ధ్యానించే పవిత్ర గురువారం, పవిత్ర శుక్రవారం, పవిత్ర శనివారం, ఈస్టర్ మహోత్సవ కాలంలోనికి మనం అడుగుపెట్టబోతున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి నాటి 28వ ధ్యానాంశమును అర్థం చేసుకునే ముందుగా దేవుని వాక్యాన్ని ఒకటి చదువుకుందాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 45-46 రెండు వచనాలు మనకు చాలా ముఖ్యం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు. అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవుని యందు ప్రియులారా, ఇది బాగా అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, తర్వాత మనం ధ్యానిస్తాం. 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. తర్వాత 46వ వచనం, ఇంచుమించు 3 గంటల సమయమున పగలు 3 గంటల సమయమున ఏలి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నీవు నన్నేల చేయి విడనాడితివి అని దీని అర్థము. దేవుని యందు ప్రియులారా, ఒకటి, సృష్టి అంతా, భూమండలం అంతా చీకటి ఆవరించింది. ప్రభు, నా దేవా నన్నేల చేయ విడనాడితివి అంటూ గట్టిగా కేకవేసి ఆయన తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇదే మాటలు మార్కు శుభవార్త 15వ అధ్యాయము 33-34 చదువుదాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 33-34 మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకటులు క్రమ్మెను. పగలు మూడు గంటల సమయమున ఏలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నన్నేల చేయి విడనాడితివి అని దీని అర్థము. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. యేసు ప్రభుని యొక్క మరి యొక్క శ్రమ, యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ అంటున్నారు, నా దేవా నన్నేల చేయి విడనాడితివి, అనగా అబాండన్మెంట్ బై హిస్ హెవెన్లీ ఫాదర్, తండ్రి చేయి విడనాడబడుట యేసయ్య పడిన మరొక ఘోరమైన శ్రమ, ఘోరమైన బాధ. ఆయన బహుశా తట్టుకోలేకపోయాడేమో. దేవుని యందు ప్రియులారా, బిగ్గరగా కేక వేస్తూ ఆయన రోదిస్తూ ఉన్నాడు, నా దేవా నన్నేల చేయ విడనాడితివి. ఈ ధ్యానాంశంలో దేవుని యందు ప్రియులారా రెండు విచిత్ర సంఘటనలు, ఈ రెండు వాక్యాల్లో రెండు విచిత్రాలు మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటి విచిత్రం, ద ఫస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈజ్ దిస్, ఏంటండి, 33వ వచనం మార్కు శుభవార్త 15వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 45వ వచనంలో, సృష్టి అంతటా, భూమి అంతటా చీకటి క్రమ్ముకొనెను. దేవుని యందు ప్రియులారా, ఇది విడ్డూరంగా లేదా? ఇది విచిత్రంగా లేదు? సర్వసామాన్యంగా మనము కష్టాలు పడుతుంటే ఈ సృష్టి అస్సలు పట్టించుకోదు, ఈ సృష్టి అస్సలు స్పందించదు. అవునా కదా? ఎటు నువ్వు వేడితే చీకట పడుతుందా?
నువ్వు ఏడితే సూర్యుడు ఏడుతాడా? మనం ఏడిస్తే, మనము బాధపడితే, మనము రోధిస్తే, మనం ఎన్ని కష్టాలు పడినా సృష్టి స్పందించదు, సృష్టి పట్టించుకోదు. ఒక దేశమంతా ఆకలితో బాధపడుతున్నా ఆ సూర్యుడు హాయిగా వెలుగొందుతూ ఉంటాడు, ఆ చంద్రుడు హాయిగా వెన్నెల కురిపిస్తూ ఉంటాడు, పట్టించుకోడు. అంతెందుకు? కరోనా వచ్చి ప్రపంచమంతటా అల్లాడిపోతున్నా, కరోనా వలన అనేక మంది చచ్చిపోతున్నా, కరోనా వల్ల రోడ్లు ఖాళీ అయిపోతున్నా, కరోనా వైరస్ వల్ల పిల్లలు అనాథలైపోయి గొక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నా, కరోనా వల్ల బిడ్డల కల తల్లిదండ్రులు పిల్లలు లేనివారైపోతున్నా, సూర్యుడు హాయిగా ప్రకాశిస్తూనే ఉన్నాడు, చంద్రుడు హాయిగా వెన్నెలు కురిపిస్తూనే ఉన్నాడు. ఏ కరోనా వచ్చిందని వర్షాలు ఆగిపోయా? కరోనా నాకేంటి, కరోనా నాకేం పని అంటూ వర్షాలు జలపాతాల్లా కురుస్తూనే ఉండేవి దేవుని యందు ప్రియులారా. లోకములో ఎన్ని కష్టాలు ఉన్నా సృష్టికి సంబంధం లేదు, సృష్టి పట్టించుకోదు. ఒక దేశం మరొక దేశంపై యుద్ధం చేస్తున్నా, రక్తము ఏరులై పారుతున్నా, సూర్యుడు తన పని తాను చేసుకుంటూ పోతాడు, చంద్రుడు తన పని తాను చేసుకుంటూ పోతాడు దేవుని యందు ప్రియులారా. పక్షులు కూడా హాయిగా పాటలు పాడుకుంటూ పోతాయి. మనం మనకు అయిన వారు మరణిస్తే మనం గుండెలు బాదుకొని ఏడుస్తున్నా సూర్యుడు చంద్రుడు సృష్టి పట్టించుకోదు. కానీ విచిత్రం, విడ్డూరం, ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడైతే యేసయ్య సిలువలో ఆరాటం చెందుతున్నాడో, యేసయ్య సిలువలో శ్రమలు పొందుతున్నాడో, ఎప్పుడైతే యేసయ్య ఓ దేవా నన్ను నేల చేయి విడనాడితివి అని గట్టిగా కేక పెట్టాడో, అది విన్నటువంటి సృష్టి మాత్రం చీకటిమయమైపోయింది. దేవుని యందు ప్రియ, చీకటి భూమండలమును క్రమ్ముకొన్నది. తనను సృష్టించిన సృష్టికర్త ఆత్మ చీకటిలోనికి వెళ్ళిపోతే సర్వ సృష్టి కూడా చీకటిలోనికి వెళ్ళిపోతుంది. మేబీ దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం చరిత్రలో, అదే మొట్టమొదటిసారి, అదే చివరిసారి ఏమో, సృష్టి కూడా స్పందించడం. దేవుని యందు ప్రియులారా, మానవుని లెక్క ప్రకారం ఆ రోజు కూడా సూర్యుడు వెలుగొందుతూనే ఉండాలి, కానీ ఆ రోజు సూర్యుడు చీకటమయమైపోయాడు, సృష్టి చీకటమయమైపోయింది. దేవుని యందు ప్రియులారా, ఎందుకు అంటే కారణం, మానవుని పాపాలలోకెల్లా అత్యంత గొప్పదైన పాపం సృష్టికర్తనే చంపివేయడం. ఆ మరియ తల్లి బెత్లహేము కలవరి ఊహించుకోండి ఒకసారి. బెత్లహేములో పశువుల పాక, కలవరి కొండలో సిలువం రాను. బెత్లహేములో ఆ యొక్క మ్యాంజర్ అంట కదా, పశువుల తొట్టెలో యేసయ్యను పెడితే, కలవరిలో సిలువ మీద యేసయ్యను పెడుతున్నారు. ఇక్కడ బాలుడు, ఇక్కడ 33 ప్రాయము గలటువంటి యవ్వనుడు, మన రక్షకుడు. ఇక్కడ మరియ తల్లి ఒడిలో ఉన్నటువంటి బాలుడిని లోకానికి అందిస్తుంది. ముగ్గురు జ్ఞానులు వచ్చి ఆరాధించినప్పుడు, గొర్రెల కాపరులు వచ్చి ఆరాధించినప్పుడు, ఇదిగో నా కుమారుడు అని లోకానికి, తూర్పు దేశపు రాజులకు అందిస్తుంటే ఇక్కడ ఏమైంది? ఈ లోకం ఆ బిడ్డను చంపి ఆ తల్లి ఒడిలో పెడుతుంది. వ్యాకుల మాత, తల్లి ఒడిలో సిలువ నుండి దింపబడిన యేసయ్య తల్లి ఒడిలో పరుండబెట్టబడ్డాడు. సజీవుడిగా ఆ తల్లి మనకిస్తే అతని జీవాన్ని తీసేసుకొని నిర్జీవుడిగా ఆ తల్లికి మనం ఇచ్చేసాం. ఇది చూచినటువంటి సృష్టి తట్టుకోలేకపోయింది. దేవుని యందు ప్రియులారా, పాపాలలోకెల్లా అత్యంత ఘోరమైన పాపం సృష్టికర్తనే ఈ మానవ జాతి
లేదంటే మానవుని పాప ఫలితం, ఆయన భరించడం లేదంటే ఆయన చనిపోవడం సృష్టి తట్టుకోలేకపోయింది దేవుని యందు ప్రియులారా. కనుక తన వంతు తన తరపున ప్రొటెస్ట్ చేయాలనుకుంది, వ్యతిరేకం చేయాలనుకుంది, వ్యతిరేక నినాదాలు చేయాలనుకుంది. అందుకే సర్వ సృష్టి భూమిని చీకటిలోనికి సృష్టి నెట్టేస్తుంది, చీకటి సర్వ సృష్టిని వంద అలముకుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మానవ పాప ఫలితం. ఇక్కడ చూడండి, తల్లి అమ్మా ఇదిగో నీ కుమారుడు, తల్లిని విడిచిపెట్టేస్తున్నాడు. శిష్యునితో కుమారా ఇదిగో నీ తల్లి, శిష్యుణ్ణి వదిలేస్తున్నాడు. తన బట్టలు వదిలేశాడు, తన పరువు వదిలేశాడు, తన మానం వదిలేశాడు, తన తల్లిని విడిచిపెడుతున్నాడు, తన శిష్యులను సమస్తాన్ని తనను తాను రిక్తుని చేసుకొని, అనగా సమస్తాన్ని పరితిదించుతున్నాడు. నన్ను అనుసరింపుకోరువాడు తనను తాను పరిత్యదించుకోవాలన్నారే. పరిత్యాగం అంటే ఏంటో చూపిస్తున్నారు. సమస్తాన్ని పరితిదిస్తున్నాడు, తన తల్లిని, తన శిష్యుణ్ణి, తన వస్త్రాలను, తన రక్తాన్ని, తన శరీరంలో ఉన్న ఆఖరి నీటి బొట్టును, రక్తపు బొట్టును, తన ప్రాణాలను అన్నీ విడిచిపెడుతున్నా ఆయన తట్టుకోగలిగాడు. కానీ ఒక్కటి మాత్రం తట్టుకోలేకపోతున్నాడు దేవుని యందు ప్రియుడు. ఒకే ఒక్కటి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఏంటండి అంటే, ద సెపరేషన్ ఫ్రమ్ హిస్ ఫాదర్. తండ్రి కనుమరుగైపోయాడేమో, తండ్రి నుండి దూరం చేయబడుతున్నాడు, తండ్రి నుంచి వేరు చేయబడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఓ దేవా నన్నేలా చేయబడనాడిది, ఏది పోయినా నేను తట్టుకుంటున్నాను, తట్టుకోగలుగుతున్నాను. నీ నుండి నిన్ను దూరం అయిపోతే నేను తట్టుకోలేను అంటూ గట్టిగా కేక పెడుతున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, ఇది మొదటి ధ్యానాంశం, మొదటి విచిత్రం, సృష్టి స్పందించడం. మనం ఏడిస్తే మనం ఇన్ని బాధలు పడిన సృష్టి ఏం పట్టించుకోదు. ఏసయ్య బాధపడుతున్నప్పుడు సృష్టి స్పందించింది. రెండవ విచిత్రం ప్రియమైన సహోదరుడా సహోదరి, రెండవ విచిత్రం మరొక్కసారి వాక్యం చదవండి. మత్తయి సువార్త 27:45-46. ఇంచుమించు 3 గంటల సమయమున ఓకే, ఏలీ ఏలీ లామా సబక్తాని అనగా అర్థం చెప్పమ్మా. నా దేవా ఇక్కడ ఆపేట్, నా దేవా. ఓకే, ఏమని పిలుస్తున్నారు? అందులో మీకేం విచిత్రం అనిపించడం లేదా? ఆలోచించండి, అందులో విచిత్రం ఏముంది అంటావా? అందులో ఏంటి విచిత్రం? సంథింగ్ వెరీ స్ట్రేంజ్. నా దేవా ఎవరు చెప్పగలరు? ఏమీ లేదా? ఆలోచించండి కొంచెం. నా దేవా చెప్పండి. ఏమ్మా? లేఖనాలు కాదు. సో విచిత్రం ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులు వచ్చారు, యేసయ్యా పరిసయ్యులు వాళ్ళ శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పిస్తారు, బాప్తిస్మ యోహాను వాళ్ళ శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పిస్తారు, మరి మీరు కూడా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అంటే, యేసుప్రభు ఏమని ప్రార్థన చేయడం? నా దేవా, పరలోకమందున్న నా దేవా, మీ నామం పూజింబడునుగాక అని నేర్పించాడా? ఏమని నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము జరుగునుగాక. అక్కడేమో తండ్రి అని పిలిచిన ప్రభు ఇక్కడ ఏమని పిలుస్తున్నారు? మరి బుర్రలు ఎలగలేదే. ఓకే, అక్కడ నా దేవా అని ఎందుకు పిలిచారంటే, అతని జీవితం అంతా నా తండ్రి నేను ఐక్యమై ఉన్నాం, నేను నా తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నారు, కుమారుని యందు తండ్రి మహిమ పరపబడును, కుమారుడు తండ్రిని మహిమపరచును,
నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. నా తండ్రి గృహమును అనేక నివాస స్థలములు కలవు. నా తండ్రి కరుణామయుడు. ఇలాగ ఎప్పుడు తండ్రి 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 అని పిలిచిన ప్రభు ఒక్కసారిగా ఏమని పిలుస్తున్నారు? నా దేవా నన్నేల చేయబడినాడితివి. ఎందుకు యేసయ్య తండ్రి అని పిలవకుండా నా దేవా అని పిలుస్తున్నారు దేవుని యందు ప్రియులారా? ఎందుకంటే యేసు ప్రభు ఇదంతా కూడా ఎవరి కోసం చేస్తున్నారు? మనందరి కోసం. మన పాపము కొరకు, మన పాప ఫలితము కొరకు. కానీ పాపము చేసింది ఎవరు? మనము. పాప ఫలితాన్ని అనుభవిస్తుంది ఎవడు? యేసయ్య. పాప ఫలితం ఏమిటి? దేవునికి దూరం అయిపోవడం. ఇది తట్టుకోలేకపోతున్నారు. పెయిన్ ఈజ్ పెయిన్ ఈవెన్ ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దైవ కుమారుడైన తన సంపూర్ణమైన మానవ స్వభావములో ఆయన సిలువ మోస్తున్నాడు కనుక, సిలువలో శ్రమ అనుభవిస్తున్నాడు కనుక, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తన ఆత్మను, తన శరీరమును, తన రక్తమును, తన దైవత్వాన్ని కూడా మన పాప పరిహారార్థము సమర్పిస్తున్నాడు కనుక, యు ఆర్ సఫరింగ్ ఫర్ సిన్ ఆఫ్ మ్యాన్, దేర్ ఫోర్ యూ షుడ్ సఫర్ ద పెయిన్ ఆఫ్ సిన్, ద ఇఫెక్ట్ ఆఫ్ సిన్. పాప ఫలితమును అనుభవించాలి. పాప ఫలితము ప్రభు అనుభవిస్తున్నాడు. పాప ఫలితం ఏమిటంటే తండ్రికి దూరం అయిపోవడం, దేవునికి దూరం అయిపోవడం. అది ఆయన తట్టుకోలేక మనందరి తరపున నా దేవా నా దేవా నన్నేల చేయబడనాడితివి అనగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపము పాప ఫలితము యేసయ్య అనుభవిస్తున్నాడు. కనుక ప్రభు కనిపించకపోయేసరికి, ప్రభు చేయి విడిచేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నాడు దేవుని అంది ప్రియులారా. నిజానికి తండ్రి అతనిని ఏనాడు చేయబడనాడలేదు, కాకపోతే తన ముఖము దాచుకున్నాడు. ఎందుకని? పాప ఫలితం ఎలాగుంటుందో అనుభవించు కుమారా. పాప ఫలితం, నువ్వు పాపము చెయ్యలేదు, పాప ఫలితం ఏంటంటే నా నుండి కట్ అయిపోవడం. నా నుండి కట్ అయిపోవడం ఎలాగుంటుందో ఒక క్షణం అనుభవించు అని తండ్రి తన ముఖాన్ని దాచుకున్నప్పుడు యేసయ్య ఆ తండ్రి నుంచి ఎడబాటు, విడబాటు, ద సెపరేషన్ ఈ కుడ్ నాట్ బేర్. కనుక తండ్రి అని పిలవట్లేదు. అందుకే నా దేవా అంటూ ఒక భక్తుడిలాగా, ఒక మనిషిగా, మనిషిగా ఒక భక్తునిలాగా, దేవా నాకు కనిపించు, నన్ను చేయి విడనాడకు అని ప్రాధేయపడుతున్నాడు దేవుని అందు ప్రియులారా. అందుకే వెంటనే తండ్రి నా ఆత్మను నీ చేతులలో, ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణమే తండ్రి ఎడబాటును తట్టుకోలేకపోయాడు యేసయ్య దేవుని యందు ప్రియులారా. దో గాడ్ డిడ్ నాట్ అబాండన్ హిమ్, దో గాడ్ ఓన్లీ హిడ్ హిస్ ఫేస్ ఫ్రమ్ హిమ్ అంటారు. నిజానికి తండ్రి అతను విడిచిపెట్టలేదు, ఒక క్షణం తన ముఖమును చాటు చేసుకున్నాడు. అదే తట్టుకోలేకపోతున్నాడు యేసయ్య దేవుని యందు ప్రియులు. అనగా పాపము యొక్క వేతనం ఏమిటంటే దేవుని నుంచి ఎడబాటు, మరణం అంటే ఏంటి? సెపరేషన్ ఫ్రమ్ ద బాడీ, సోల్, సెపరేషన్ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ ద బాడీ. ఆత్మ శరీరమును, దేహమును విడిచిపెట్టడమే మరణము కదా. ప్రభు ఏమన్నారు? ఆ చెట్టు పండు తింటే మరణిస్తావన్నారు కదా. ఆదాము తిన్నాడు కదా, మరి మరణించలేదే. ఎడబాటు ఈజ్ ఈక్వల్ టు మరణం. సెపరేషన్ ఈజ్ ఈక్వల్ టు డెత్. వాట్ సెపరేషన్? శారీరక మరణం ఏంటంటే ఆత్మ దేహమును విడిచిపెట్టడం. స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం ఏమిటంటే దేవుని నుండి మనం వేరైపోవడమే స్పిరిచువల్ డెత్. మనందరం ఇక్కడ శారీరకంగా చచ్చిపోలే, కానీ ఆత్మీయంగా చచ్చిన వాళ్ళమే మనందరం కూడా. పాపము కట్టుకున్న ప్రతి వాడు ఈ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ హ్యావ్ సిన్డ్ మీన్స్ యు ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. ఇఫ్ యూ హ్యావ్ సిన్డ్ మీన్స్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ డెడ్ ఫర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో నువ్వు మరణించిన వాడితో సమానం. పాపము చేయడం అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం, పాపము చేయడం అంటే దేవునికి దూరం అవ్వడం, పాపము చేయడం అంటే దేవుడు లేకుండా ఉండడం. దేవుని అందు ప్రియుడు, ఇది పాపము చేసిన
మానవుని గతి, ఇది పాపము చేసిన మానవుడి స్థితి. దేవుని కృపకు, దేవుని ఓదార్పుకు, దేవుని సహాయము లేకపోవడం, అది ఎంత బాధాకరమో యేసయ్య అనుభవిస్తున్నాడు, యేసయ్య మనందరికీ తెలియచేస్తున్నాడు. అది ఎంత భయంకరమో యేసయ్య అనుభవించాడు, యేసయ్య మనకు తెలియచేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఓకే, రెండు విషయాలు చెప్పాను. ఈ మాటలో రెండు విచిత్రాలు, సూర్యుడు చీకటమయమైపోవడం, భూమి చీకటమయమైపోవడం, అంటే మన పాపాలకు సృష్టి స్పందించదు కానీ యేసయ్య మరణానికి, ఆ ఘోర నేరానికి సృష్టి సైతం స్పందిస్తుంది. ఆయన దైవ కుమారుడు, సృష్టికర్తను చెబుతుంది. అంటే ఆ దేవుణ్ణి విడిచి మనం ఉండకూడదు. రెండవది దేవుని అంది ప్రియులారా, అప్పటి వరకు నా తండ్రి అన్న ప్రభు నా దేవా అంటున్నాడు. ఎందుకంటే పాపము యొక్క వేతనాన్ని అనుభవిస్తున్నాడు. ఆ పాపము యొక్క వేతనము మరణము. మరణము అనగా శరీరము, ఆత్మను దేహం విడిచి వెళ్ళిపోవడం కాదు, లేదా ఆత్మ నుండి దేహము వేరవడం కాదు, దేవుని నుంచి భక్తుడు వేరవడం, మనందరం మనుషుడు వేరవడం. దేవుని అంది ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఈ రెండు విచిత్రాలు, ఈ యొక్క శ్రమ, ఈ యొక్క బాధను ధ్యానిస్తున్న మనం ఒకటి ఆలోచించాలి, ఎవరి కొరకు ఇంత శ్రమ, ఇంత వ్యధ, ఇన్ని పాటులు ఆయన పడ్డాడు? ఈ శ్రమ ఏమి నేర్పిస్తుంది నీకు నాకు అంటే, దేవుని యందు ప్రియులారా, సుమారు 11 ఉద్దేశాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉండొచ్చుగాక, మన అర్థం 11 ఉద్దేశాలు తకటగా చెప్తాను, ఆలకించండి. ఎందుకు ప్రభు ఇంత శ్రమ పడ్డారంటే, ఎవరి కొరకు అంటే, మొట్టమొదటిగా దేవుడు లేడని జీవించే నాస్తికుల కొరకు. ఫర్ ద సేక్ ఆఫ్ అథయిస్ట్స్, అథయిస్ట్ అంటే దేవుడు లేడు అని బతుకుతున్నారు చూడండి, వాళ్ళందరి కొరకు యేసయ్య నా దేవా నా దేవా నన్ను నేల చే, అంటే వీళ్ళందరూ దేవుడు లేకుండా జీవిస్తున్నారు. అది ఎంత ఘోరమో, ఎంత నేరమో, ఎంత భయంకరమో, ఎంత ప్రమాదమో ప్రభునికి తెలుసు కనుక వారి తరపున ప్రభు తండ్రికి ప్రాధేయపడుతున్నాడంట. నీవు లేకుండా నాస్తికులందరూ దేవుడు లేడు అని జీవిస్తున్నారు, వీరిని రక్షించండి ప్రభువా అని, మొట్టమొదటిది. రెండవది, ఫర్ బిలీవర్స్ బట్ నాట్ ప్రాక్టీసింగ్ బిలీవర్స్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ క్యాథలిక్స్, విశ్వాసులే, జ్ఞానస్నానం ఉన్నవాళ్ళే, దేవుడు ఉన్నాడని విశ్వసించిన వాళ్ళే, మనందరిలాగే వాళ్ళు కూడా, ఇగో సాతాన్ని విడిచిపెడుతున్నాను, లోకాన్ని విడిచిపెడుతున్నాను, లోక పోకను విడిచిపెట్టి ప్రమాణం చేసిన వాళ్ళే, కానీ ఇప్పుడు ప్రస్తుతం దేవుడెవడో లేడన్నట్లుగా, దేవుడెవరో తెలియదన్నట్లుగా, ఏమాత్రం భయము లేకుండా, ఏమాత్రం భక్తి లేకుండా, ఏమాత్రం ప్రార్థనా జీవితం లేకుండా, ఏమాత్రం విశ్వాస జీవితం లేకుండా ఎందరో జీవిస్తున్న వాళ్ళు చూడండి. మన లెక్కల్లో, లెక్కలంటే మన సెన్సస్లో, మన విచారంలో సుమారు 10,000 మంది ఉండొచ్చు కాక, కానీ గుడికి వచ్చేవాళ్ళు ఎంతమంది? 100 మందే. మరి 99,900 మంది ఎక్కడ? ఒక్కొక్క విచారంలో రికార్డులు తీస్తే తక్కువలో తక్కువ 2,000 నుంచి 5,000 మంది ఉంటారు, కుటుంబ వ్యక్తులు లెక్క పెడితే. కానీ ఎంతమంది గుడికి వస్తున్నారు? సుమారు 150 కుటుంబాల విచారంలో, 150 కుటుంబాల గ్రామాలలో 300 కుటుంబాలు ఇంటూ 1,200 మంది మినిమం గుడికొచ్చేవాళ్ళు ఎంతమంది? దేవుని అంది ప్రియులారా, ఇటువంటి ఎవరెవరైతే దేవుడు లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరి కొరకు నా దేవా నన్నేల చేయబడి నాడితివి అంటూ ప్రభు ప్రాధేయపడుతున్నారు. దేవుని అంది ప్రియులారా, మూడవది దేవుని అంది ప్రియులారా, మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి భక్తుల కోసం. మనం ఏంటంటే గుడిలో భక్తులం, గుడి బయట, గుడి బయట ఇంకొకటి, గుడిలో ఒకటి, గుడి బయట ఒకటి. రోడ్డు పక్కన పడిన విత్తనాల వలె సునాయాసంగా పక్షుల వలన తినివేయబడుతున్న, లోకాశల వలన లొంగిపోతున్న బలహీనమైనటువంటి క్రైస్తవుల కొరకు, విశ్వాసుల కొరకు, భక్తిమంతుల కొరకు, మనలాంటి వాళ్ళ కొరకు. ఓకే, రేపు వచ్చే సోమవారం నుంచి, వచ్చే మంగళవారం నుంచి మళ్ళా రెడీ, టీవీలు, సినిమాలు, ఏదైతే ఇంకా అన్నీ ఒకటి కాదు రెండు కాదు, రెడీ,
దేవుని అటువంటి వారి కొరకు ప్రభు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయమని మళ్ళా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ కొరకు దేవుని యందు ప్రియులారా. నాలుగవది దేవుని యందు ప్రియులారా, ఒకప్పుడు విశ్వాసులే కానీ ఇప్పుడు మాత్రం విశ్వాసం లేకుండా దేవుడు లేడు అని జీవించేవాళ్ళు. ఒకప్పుడు ఉన్నవాళ్ళు ప్రాక్టీసింగ్, నాన్ ప్రాక్టీసింగ్ వాళ్ళు వేరు. ఇదేంటంటే పూర్తిగా దేవుని యందు విశ్వాసం కోల్పోయిన వాళ్ళ కోసం ప్రభు ఈ విధంగా నా దేవా నా దేవన నేల చేయబడినది వాళ్ళ తరపున ఆయన ప్రాధేయపడుతున్నాడు తండ్రిని దేవుని యందు ప్రియులారా. ఐదవది ఒకప్పుడు పుణ్యాత్ములండి, ఒకప్పుడు పుణ్యాత్ దీక్షలు వేసేసేవారు, ఒకప్పుడు ఉపవాసాలు చేసేసేవారు, చెప్పులు లేకుండా నడిచేసేవారు, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేసేవారు. మొత్తానికి ఇప్పుడు స్వస్తి పలికేశారు కొంతమంది. ఒకప్పుడు పుణ్యాత్ములు ఇప్పుడు ఘోర పాపాత్ములుగా జీవిస్తున్నటువంటి విశ్వాసుల కొరకు ప్రభు ఈ ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతున్నారు, తండ్రి నుంచి వేరు చేయబడుతున్నాడు. ఇటువంటి వ్యక్తుల కొరకు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరవది మనలో కొంతమంది క్రైస్తవులు ఎలాంటి వారంటే మంచి జరిగితేనే యేసుప్రభు, మంచి జరగబోతే నాకు వద్దు యేసుప్రభు. ఓకే, మంచి జరిగినంత వరకు యేసయ్యను ప్రార్థిస్తాను, ఒక చిన్న చెడు జరిగిందా యేసుప్రభుని ఈ జెండా తీసి ఇంకో జెండా ఎత్తేయడమే. మన ఇప్పుడు అందరూ కూడా ఎలక్షన్స్ టైంలో జంపింగ్ ఏదంటే జంపింగ్ జపాన్లా, ఓకే జంపింగ్ జపాన్లట గోపీలు ఎక్కువైపోయారు. గోపీలు ఎవరు? గోపీలు అంటే పిల్లులు, అన్ని పిల్లులే, గోడ మీద పిల్లులు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికైనా సరే, ఎవరు డబ్బు ఇస్తే అక్కడ, ఎవరు సీట్ ఇస్తే అక్కడ. దేవుని అంద జంపింగ్ జపాన్లు అనండి, గోపీలు అనండి, గోడ మీద పిల్లులు అనండి, ఎలాగైతే ఈ లోకంలో నాయకులు ప్రవర్తిస్తున్నారో క్రైస్తవులు మనం మంచి జరిగితే యేసుప్రభు, మంచి జరిగితే వేలాంగిని మాత, చెడు జరిగితే ఇద్దరుగా దన్నం అని చెప్పి వెళ్ళిపోతున్నారు. చూడండి, అటువంటి వారి కొరకు దేవుని నుంచి వేరు చేయబడుతున్నటువంటి వారి కొరకు ప్రభు ఈ ఆక్రోధన దేవుని యందు ప్రియులారా. ఏడవది ఫర్ ఆల్ దోస్ హూ క్వశ్చన్ గాడ్, దేవుణ్ణి ప్రశ్నిస్తారు చాలామంది, మా ఆయన ఎందుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు, నా భార్యను ఎందుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు, నాకే ఎందుకు యాక్సిడెంట్ అవ్వాలా, నాకే ఎందుకు ఈ జబ్బు రావాలా, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడం లేదు, ఇలాగ దేవుణ్ణి ప్రశ్నిస్తూ దేవుని అనంతమైన జ్ఞానాన్ని ప్రశ్నిస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తుల కొరకు క్రైస్తవుల కొరకు ప్రభు ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు. ఆక్రోధన ఈ కష్టాన్ని ఈ బాధను తండ్రి నుంచి ఎడబాటును ఆయన అనుభవిస్తున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇది ఏడు చెప్పాను కదా. తర్వాత ఎనిమిదవది ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ఫండ్ చిల్డ్రన్, అనగెందరో భార్యలు భర్తలు తల్లిదండ్రులు వారి వారి సుఖాల కొరకు పరుగులు తీసి బిడ్డలను కని బిడ్డలు భారమైపోయి బిడ్డలు అడ్డైపోయి రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోయే తల్లిదండ్రులు లేకపోలేదు ఈ లోకంలో, తల్లులు లేకపోలేదు ఈ లోకంలో. మదర్ తెరీసా కాలంలో ఎక్కువగా చెత్త కుప్పల మీద పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయేవారు. వీళ్ళ వీళ్ళ సుఖాలు వీళ్ళు జీవిస్తూ బిడ్డలను చంటి బిడ్డలను చెత్త కుప్పల మీద. ఒక మదర్ తెరీసా హౌస్కి వెళ్ళిన ఒక రోజున వెళ్తే ఒక ఇంతకుముందు చెప్పినట్టున్నాను మీకు, ఒక బిడ్డకు ఈ కన్ను దగ్గర నుంచి ఇలాగా ఇది ఇదంతా కూడా ఎర్రని కాలవల గొయ్యలాగా చర్మం గొయ్యలాగా ఏర్పడిందనమాట. నేను అడిగాను అమ్మగారులని, అమ్మ ఏమైందమ్మా అంటే, ఈ పిల్లను మేము చంటి పిల్లగా ఉన్నప్పుడు చెత్త కుప్ప మీద దొరికింది. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇంట్లో ఎవరో చెత్త కుప్ప మీద చెల్లిపోయారు. చీమలు చీమలు వచ్చి చిన్న పిల్లని పూర్తిగా కొరికేశాయి, తినేశాయి. చచ్చిపోయే స్థితిలో మేము వచ్చి ఆ చీమలనంట ఆ బిడ్డ నుంచి తీయడం చాలా కష్టమైపోయిందంట. చీమ పీక ఉండిపోయేదని వదిలేదు కదంట ఆ బిడ్డను. ఆ రక్తం, ఆ పసిబిడ్డల రక్తం అలా తాగేసాయి చీమలు. అలా ఈ బిడ్డను రక్షించాం, చచ్చిపోతుంది అనుకున్నాం, దేవుడు కాపాడాడు అనేసి. అటువంటి బిడ్డలు తల్లిదండ్రులు లేక చూచేవాళ్ళు లేక అనాథలైపోయి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తారు చూడండి, వాళ్ళందరి తరపున యేసయ్య ఆ బాధలు అనుభవిస్తున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. తొమ్మిదవది దేవుని యందు ప్రియులారా, ఎవరెవరైతే రోడ్ల మీద, ఓకే రోడ్ల మీద తిరుగుతూ బెదుకుతున్నారు, చిన్న పిల్లలు ఉంటారు, ఆడు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు, ఓకే ఆడు స్కూల్కి వెళ్ళాల్సిన వాడు, ఆడు ఆడు డబ్బులు ఇస్తాడు ఏం చేస్తాడు తెలుసా, బ్యాండేడ్ కొనుక్కుంటాడు, చుట్టేసుకుంటాడు ఆడే,
ఒకరోజు ఈ చెయ్యి ఇరిగిపోద్దడికి, ఇంకో రోజు ఈ చెయ్యి ఇరిగిపోద్ది. వస్తాడు, రే నిజంగా చెయ్యి ఇరిగిందా, ఇరిగిపోయిందండి అంటాడు. మందు కడతాం తీరా అంటే తీయనివ్వడు, ఎందుకంటే అది ఇరగదడికి. డబ్బులు ఇవ్వగానే బయటికి వెళ్ళగలిగిన అంటాడు. అంటే వాడి తరపున వాడు ఏం చేసేది లేదు. ఇలాగా ఎవరెవరైతే రోడ్ల మీద పెరుగుతూ ఒక దశాదిశ లేకుండా, ఒక ఇల్లు వాకిలి లేకుండా, తల్లి తండ్రి లేకుండా, జబ్బొస్తూ చూసేవాళ్ళు లేకుండా బతుకుతున్నాడు, ఎందరో అభాగ్యుల కొరకు దేవుని నుంచి, తల్లిదండ్రుల నుంచి, కుటుంబాల నుంచి, ప్రేమ నుండి దూరమవుతున్న వాళ్ళ కొరకు ప్రభు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, వారందరి కొరకు ప్రార్థించే సమయం ఈ యొక్క ధ్యానాంశంలో. దేవుని యందు ప్రియులారా, 10వది దేవుని యందు ప్రియులారా, ఇక ఓల్డ్ అండ్ సిక్. ఓకే, ఓల్డ్ అండ్ సిక్, పసిబిడ్డల పరిస్థితి ఏమిటో, వృద్ధులైన తల్లిదండ్రులు, అందులో రోగాలతో ఉన్న తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అంతే. వాడెవరికి చెప్పుకోలేడు, వీళ్ళెవరికి చెప్పుకోలేరు, వాళ్ళని కాపాడేవాడు ఎవరు లేడు, వీళ్ళని కాపాడేవాళ్ళు ఎవరు లేరు. కాదు, వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉండో తెలియదు. వీళ్ళైతే ఒకప్పుడు గొప్ప జీవితాలు జీవించి ఇప్పుడు దిక్కుమాలిన జీవితాలు జీవిస్తున్నటువంటి, మంచాన్న పడి ఉన్నటువంటి వ్యక్తులు, మంచం మీదే కాలకృత్యాలు కూడా జరుగుతూ ఆ దుర్గంధంలో జీవిస్తున్న బిడ్డలు ఎందరో లేరా మన మధ్యన దేవుని అందు ప్రియులు, మన కుటుంబాలలో, మన సమాజంలో. అటువంటి ఓల్డ్ అండ్ సిక్ సఫరింగ్ వాళ్ళందరి కొరకు ప్రభు ఆ సిలువ నుండి ప్రాదే నా దేవా నా దేవా నన్ను చేయబడినాడకండి, నా నెల చేయబడినాడవు అంటూ. 11వది దేవుని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫర్ దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లోన్లీనెస్, లోన్లీనెస్, ఇంటికి వెళ్తే ఒక్కరే, అమ్మ నాన్న లేక, అన్నదమ్ములు లేక, అక్క చెల్లెలు లేక, బిడ్డలు లేక, ఒక్కరే జీవిస్తున్నటువంటి ఎందరో బిడ్డలు. ఏకాంతం లేదా ఏకాంతం ఇట్స్ గుడ్, కానీ ఒంటరితనం ఈజ్ బ్యాడ్. ఏకాంతం ఇస్ ఎ పాజిటివ్ వర్డ్, అనందరం ఏకాంతంగా ఉండాలి, ఒకప్పుడప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కానీ ఒంటరితనం మంచిది కాదు. ఈ ఒంటరితనంతో నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రభు, ఓ దేవా ఓ దేవా నన్ను ఏల చేయబడనాడితివి. ఈ మాటల అర్థం ఇది దేవుని అందు ప్రియులారా. ఈ దివ్య పూజాబలిలో, ఈ యొక్క తపస్సు కాలంలో, మన అనుదిన క్రైస్తవ జీవితంలో, ప్రార్థనలో ఇటువంటి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మనం కూడా ఏనాడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి విడిచి జీవించడానికి ప్రయత్నం చేయకండి, అనగా పాపము కట్టుకోకండి, దేవునికి దూరం అయిపోతారు అనే విషయాన్ని గ్రహిస్తూ ప్రభు సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. ప్రార్థనకై వీలున్న వారందరూ మోకరించి ఏకీభవించండి. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువ, నీ పవిత్ర నామమునకు వందనాలు తండ్రి. నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివి అని నీ దివ్య కుమారుడు పెట్టినటువంటి ఆక్రోధన, ఆ యొక్క కష్టము, ఆ యొక్క శ్రమను ధ్యానిస్తుండగా, ప్రభువా నేను సైతం అనేక మార్లు పాపం వలన నీకు దూరం అయిపోయాను. ప్రభువా నీ ముఖమును నా నుండి దాచుకొనకండి, నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకండి, నీ పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయకండి, నన్ను నీ రక్షణ మార్గంలో నడిపించండి, ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకుని జీవించే వరమును ప్రసాదించండి. ఎవరెవరైతే అనాథులుగా, అభాగ్యులుగా, వృద్ధాప్యములో ఒంటరితనముతో, తల్లిదండ్రులు లేక వీధులలో జీవిస్తున్న వారు, ఒకప్పుడు విశ్వాసులుగా జీవిస్తూ ఇప్పుడు విశ్వాసాన్ని వదిలివేసిన వారు, ఒకప్పుడు పుణ్యాత్మలుగా జీవించిన వారు ఇప్పుడు పాపములో జీవిస్తున్న వారు, అటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తుండగా దేవా, వారందరినీ కూడా నీ హక్కును చేర్చుకొనండి, నీ ప్రేమను పంచండి, నీ రక్షణ మార్గములో ప్రేమ మార్గములను నడిపించండి, నీ ఓదార్పును, ఉపశమనమును, శాంతిని, అనుగ్రహాలను వారికి దయచేయండి. ఈ మా మనవులను మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసు నామములో మేము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రీ.